రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుతపులి అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడింది. గత 3 రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కలయబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుతపులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో పెద్దరికచర్ల గ్రామంలో ఒక అడవి ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కాల్ రావడం వల్ల చిరుతపులి చనిపోయిందంటే వచ్చాము. సంఘటన స్థలానికి వచ్చినప్పుడు బాడీని మొత్తం పరిశీలించిన తర్వాత అది చిరుతపులి అని నిర్ధారణ అయింది. దానికి మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ స్టేజ్ లో ఉండడం వల్ల మగ చిరుతపులి చనిపోయి ఒక 4 రోజులు అయిందని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. దాని పళ్ళు ఇంకా గోర్లు అన్నీ అలాగే ఉండడం వల్ల దానిపైన ఎలాంటి దాడి జరిగినట్టు ఆనవాళ్ళు కనిపించట్లేదని నిర్ధారణ చేయడం జరిగింది. అది మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని నేచురల్ డెత్ అని నిర్ధారణ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము శాంపుల్ కలెక్ట్ చేసి పంపించడం జరిగింది.